आंध्र तेलंगाना लो तक्कुव फीजुल तो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल आईएएस इंस्टिट्यूट భర్తను భార్య హింసరాని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని పంజాబ్ హర్యానా హైకోర్టు చెప్పింది. తన భర్తకు అనుకూలంగా విడాకులు ఇచ్చిన కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహిళ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను ఇటీవల పంజాబ్ హర్యానా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను భార్య హింసరాని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తన భార్యకు తనకు 2017లో వివాహం జరిగిందని కోర్టుకు తెలిపాడు భర్త. తనను ఆ సైట్లు చూసి నీకు అంత శారీరక బలం లేదని నేను వేరే వాణ్ణి పెళ్లి చేసుకున్నాను కుంటా లేదా ఉంచుకుంటా నువ్వు ఒక హిజ్రా అంటూ తనను మానసికంగా శారీరకంగా వేధించేదిని భర్త ధర్మాసనం ముందు వాపోయాడు. తన తల్లిని కూడా ఎందుకో పనికిరాని కొడుకును కన్నావు అంటూ తిట్టేదని చెప్పాడు. గత 6 ఏళ్లుగా తాము దూరంగానే ఉంటున్నామని చెప్పాడు. కాగా ఆ మహిళ మాత్రం తన భర్త చేసిన ఆరోపణలు ఖండించింది. తాను ఫోన్ సైట్లు చూసినట్లు నిరూపించేందుకు తన భర్త వద్ద ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పింది. ఇరువురు తరపున వాదనలు విన్న ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును సమర్థించింది. భర్తను హిజ్రా అని పిలవడం ఎందుకు పనికిరాని వాడని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసకు గురిచేయటమే అని కోర్టు అభిప్రాయం. ఈ కేసులో భార్య భర్తలు గత 6 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారని కోర్టు తెలిపింది. వారి బంధం బాగు చేయలేని స్థితిలో ఉందని తెలిపింది. కింది కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వుల్లో తప్పు పట్టడానికి ఏం లేదని భావిస్తున్నామని ఆ ఉత్తర్వులను సమర్థిస్తున్నామని తీర్పు వెలువరించింది.